అమరావతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఇవాళ చేయాల్సింది రేపటికి వాయిదా పడ్డట్టు ఉంది ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకి భూమి పూజ అలాగే వీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర కరకట్ట విస్తరణ పనులకి శంకుస్థాపన అభివృద్ధి పనుల్లో భాగంగా ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు పదిహేను కిలోమీటర్ల రోడ్డు విస్తరణ దీనికి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం కింద ప్రభుత్వం చెబుతోంది ఇందులో కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్ దగ్గరే ఈ భూమి పూజ చేయబోతున్నారు ఈ అభివృద్ధి పనుల్లో భాగంగానే పదిహేను కిలోమీటర్ల రోడ్డును విస్తరించింది ఇందుకోసం ప్రభుత్వం నూట యాభై కోట్లు ఖర్చు చేయబోతోంది ఈ రోడ్డు విస్తరించడం వల్ల ఇబ్రహీంపట్నం వెంకటపాలెం మధ్య నిర్మించే ఐకాన్ బ్రిడ్జి కాజా టోల్గేట్ నుండి వెంకటపాలెం వరకు నిర్మించి తలబెట్టినటువంటి బైపాస్ రోడ్డు అనుసంధానికి అనుసంధానానికి ఉపయోగం ఉంటుంది అని చెప్తున్నారు ఇది అమరావతి విషయంలో ఆగిపోయిన పనులలో ఒక చిన్ని పని అని చెప్పాలి ఇంతకుముందే చెప్పుకున్నట్టు నందిగామ దగ్గర ఒకటి తర్వాత రాయనపాడు వ్యాగన్ వర్క్ షాప్ దగ్గరికి ఒకటి రావాల్సినటువంటి బ్రిడ్జిలో ఆనాడు ప్రభుత్వం ఇక్కడ అమరావతి ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోతే మేము చేయగలిగినంత చేస్తామన్నటువంటిది అసలు ఏమీ చేయకుండా కూర్చున్నటువంటి సందర్భం అట్లాగే ఫోర్ లైన్ రోడ్స్ ఇంతవరకు అసలు ప్రతిపాదనే లేకుండా పోయినటువంటిది ఇతర ప్రాంతాలకు అనుసంధానం అనేటువంటిది మొత్తం నాశనమైనటువంటి స్టేజ్లో ఏం జరుగుద్దో చూడాలి